నా గురించి నేను చెప్పాలంటే ఇప్పుడున్న బలంగా పేద ప్రజలకి వాలంటరీల పాలన బాగుంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పాలన బాగుంది అన్నట్టుగా ఒప్పుకున్నారు అందరూ ఇంత జరుగుతున్నా ఇక్కడ రైతులే బాగా కొట్టుకున్నారంటే వాళ్ళకి అన్యాయం చేసింది ఎవరు చేశారో వాళ్ళని అడగాలి పట్టుకొని గట్టిగా ఇప్పుడు పాలనలో ఉన్నాయని ఆయన అడిగితే ఏం తప్పే ఉంది ఇప్పుడు రైతుల్ని చేశారు కొట్టారు తిట్టారు ఆ టైంలో రైతులకి అదన్నా ఇదనేసి చేశారు చెప్పారు చూశారు కానీ ఇప్పుడు పాలన మారిన తర్వాత ఇంకేదో ఇంకా పై ఎత్తులుగా మంచి చేయాలని అనుకునే వాళ్ళకి ఆలోచించట్లేదు చేసిందైతే చేశారు అది చేశారు ఈయన కూడా ఏం చేస్తున్నారు అనేది ఆలోచించట్లేదు మాకు అదే కావాలి ఇదే కావాలంటే దాన్ని మనం ఏం చేయాలి ప్రజల్లో ఒకవైపే కొట్టుకున్నారంటే అనుకోవచ్చు మూడు వైపులు కూడా ప్రజలు కావాలంటున్నా దానికి తప్పు కాదుగా అందులోనేమో డెవలప్ కనపడిద్దామా ఇందులోనేమో మిడిల్ పీపుల్కి కొద్దిగా ఇదిగా బాగుంటుంది పథకాలు కానీ ఏదన్నా సర్వీస్ కానీ ఏదన్నా బాగుందనిపిస్తుంది ఈ ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా రేపు ఇస్తానన్నారు అది ఇస్తాను ఇస్తానంటున్నారు అది ఎప్పటికైతే తెలియదు దానివల్ల కూడా ఏమన్నా చూడాలి అది ఇస్తే ఇంకా బాగుంటుంది అడ్డుపడితే తప్పు కదమ్మా అది ఇవ్వాలి అడ్డుపడేది ఏంటి ఆయన డబ్బులు కట్టిన వాళ్ళకి ఇమ్మంటున్నాడు కదా అది నా వాస్తవం అది డబ్బు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ తర్వాత ఈ స్థలాలు పంచుకోవచ్చు ఇప్పుడు వైసీపీ పాలన ప్రజలందరికీ ఇంటికెళ్ళేదో చేస్తున్నారు ఇదే టీడీపీ పాలన చేయలేదు కదమ్మా ఇప్పుడు ప్రతి ఆడమనిషికి ఇంటికి వెళ్తున్నారు చేస్తున్నారు ఏదో ఒకటి ప్రతిదీ ఇంటికి వెళ్ళిస్తున్నారు అందుకని ఇప్పుడు ప్రజలందరూ కూడా దీనికి మొగ్గు చూపుతున్నారు వైసీపీ పాలనే బాగుంది అంటున్నారు బాగానే ఉందమ్మా డోర్ టు డోర్ బాగా తిరుగుతున్నారు ప్రతి సమస్యను తెలుసుకోగలుగుతున్నారు దోచుకునే వాళ్ళు ఎవరు ఉంటారమ్మా గవర్నమెంట్ ఏంటనే దోచుకోవటం ఇప్పుడు జగన్ లేకపోయినా ఇంకో ముఖ్యమంత్రి ఉన్నా ఉంటుంది ఎవరికుండో అక్కడ దోపిడీ విధానం అనేది వ్యవస్థలో ప్రతి చోట ఉండేది గత ఐదేళ్ల పరిపాలన ఎలా ఉంది గత ఐదేళ్ల పరిపాలన ఏం వచ్చి ఐదేళ్ళు కాలేదు ఇంకా అది అయిపోయిందమ్మా దాని గురించి వదిలేద్దాం ఇప్పుడున్న ప్రజెంట్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వం బాగుంది అంటున్నారు అందరు కూడా వైసీపీ పైన ఉందమ్మా పథకాలు కానీ ఏవైనా కానీ మన క్లియర్గా అన్నీ కనపడుతున్నాయి అన్నీ ఇబ్బంది ఇప్పుడు మొన్నే ఎప్పటికప్పుడు వేసేస్తున్నాడు ఎవరికైనా కానీ ఇటుగానే ఉంది ఇంకోటం ఐదేళ్ల పాలన కూడా బాగానే ఉందమ్మా ప్రజెంట్ వరకు అయితే యాజ్ ఆఫ్ నో బాగానే ఉంది టీడీపీనా వాళ్ళది కూడా అంత బాగానే ఉంది పాపం వాళ్ళు కూడా చేసి మనకు వచ్చింది అప్పుడే మనకు వచ్చింది ఆయన ఎంతవరకు ప్రయత్నించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతవరకు ప్రయత్నించాడు చేయాల్సింది మ్యాక్సిమం ఆయన చేశారు కాకపోతే పిల్లలు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మనం జగన్ చేసాం ఇట్స్ ఆల్సో గుడ్ ప్రస్తుతానికైతే వైసీపీ కాబట్టి బాగుంది మరి జగన్తో కొద్దిగా బాగుంది ఎందుకంటే కొద్దిగా పిల్లలకి చదువు అని వేస్తున్నాడు పుస్తకాలు వేస్తున్నాడు అని చేస్తున్నాడు అది పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు అది బాగున్నాం అండి మా పిల్లలకి వచ్చింది మేడం మా ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి వచ్చిందిగా నిన్న ఇచ్చారు పుస్తకాలు బ్యాగులు అన్నీ ఇచ్చారు ఇబ్బంది లేదు టీడీపీ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుందండి కానీ అడ్మినిస్ట్రేషన్ న్యూ కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారని నాకు ఏందో వచ్చి 15 నెలలు కూడా అవ్వలేదు కదమ్మా ఇంకా చెప్పలేము ఇంకప్పుడు 5 సంవత్సరాలు అవుతే పాలన ఎవరిది ఎలా ఉందని మేము అప్పుడు డిక్లేర్ చేయదు ఎలక్షన్లో తెలిసిపోద్ది కదన్నమ్మా బాగలేదమ్మా ఏ విధంగా అంటే ఆయన ఇచ్చిన మాటలో సరిగ్గా వాగ్దానాన్ని నిలబెట్టలేదు ఏదైనా సరే సంక్షేమం పరంగా చూడండి డోక్రా మహిళలు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఏమీ ఆయన నెరవేర్చలేదు మమ్మల్ని పేదలకు ఇల్లులు ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు డబ్బులు కట్టించున్నారు ఇల్లులు కూడా ఇవ్వలేదు దాన్ని ఇప్పుడు ఆయన పట్టాలైనా రెడీ చేశాడు కాస్త ఊరట కలిగిస్తుంది అది ఆయన అడ్డుపడుతున్నారంటే కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కనపడతాయమ్మా ఎవరు చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు అనేది చూస్తేనే కదా తెలిసే చివరిదాకా ఉండాలి మధ్యలో అడ్డుపడితే సంక్షేమానికి అడ్డుపడినట్టే కదా ఒక పని చేసేటప్పుడు చేయనివ్వాలి చేయనప్పుడు నువ్వు అడ్డుపడాలి నిరసన వ్యక్తం చేయాలి మీరు చేసేవాళ్ళని అడ్డుపడితే ఎలా కుదిరింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి